की पच्चकंडो तो डेकोरेशन चेयाल। वाह राही वाराही मत्तम पच्च कलर तो निंपेसेयाले। ఈ కండువానేమో వారాహి ముందు కట్టేస్తా, ఈ కండువానేమో వారాహి రైట్ సైడ్ మిర్రర్ కి, ఇదేమో లెఫ్ట్ సైడ్ మిర్రర్ కి కట్టేసి అట్లా బండి స్టార్ట్ అయిన తర్వాత మూవ్ అవుతుంటే ఈ కండువాలు మొత్తం రెపరెపలు ఆడుతుంటే అప్పుడు చూస్తే ఉంటది నా సామి రంగ అక్కడే వేరప్ప. ఇంతకి ఇవన్నీ కట్టాలంటే పొలగాలు కావాలి కదా, వీళ్ళు ఏడున్నారు అసలు. హలో, అరే లక్ష్మణ్ ఎక్కడ ఉన్నావురా, అర్జెంట్ గా నా దగ్గరికి వచ్చేసేయి, నీకు మంచి కిక్ ఇచ్చే పని చెప్తాదా. అవునానా, అయితే ఇప్పుడే వస్తున్నానా. హలో, అరే కళాధర్, ఇగో నీ పేర్లనే కాలున్న దప్పితే నీ పర్ఫార్మెన్స్ లో మాత్రం కళ తగ్గినట్టు అనిపిస్తున్నది. అరే అంత మాట అంటే ఏందన్నా, ఇప్పుడేం చేయాలన్నా చెప్పు. ఆకాశాన్ని అందుపించుకోవాలా, భూమి మీద వాకింగ్ చేయాలా? అంత కాదు, అర్జెంట్ గా నా దగ్గరికి రా, నేను చెప్తా ఏం చేయాలి. అరే వస్తున్నా ఆగన్నా. వీళ్ళిద్దరు రాగానే వారాహి మొత్తం ఈ కండువాలతో నింపేయాలి. నమస్తే. అరే మీ నమస్తేల తర్వాత రా, ముందు వాండ్రి పోదాం. ఏడికో చెప్పకుండా ఏడికన్నా వచ్చేది. అరే ఇంకెక్కడికి రా, మన పవన్ కళ్యాణ్ దగ్గరికి. అన్నాను సూపర్ అన్నా, అన్నా నేను ఆయన చూడాలన్నా. ఇప్పుడేమన్నా ఆయన సినిమా ఉన్నదా అన్నా? అరే సినిమా కాదురా, ఇప్పుడు వారాహి బయటికి వస్తున్నది కదా, అగో దానికోసం ఈ కండువాలు మొత్తం పట్టుకుపోయి కట్టాలన్నట్టు. అరే ఇంద్ర అట్లా చూస్తారు? ఇది నీకోసమా అన్నా, ఒరే కళాధర్ గా నీ లోపల కళ తగ్గింది, దాన్ని పెంచుతా దాన్ని పెంచుతా అన్నది. ఓ గిదీనికే నాన్న, ఓ కిచ్చే కిచ్చే పని చెప్తాను, బండ్లో డెకరేషన్ చేస్తాను. అరే అదేంద్ర, ఇద్దరికిద్దరు అట్లా ఫైర్ అవుతున్నారు. ఊకో అన్న, ఎండాకాలంలో ఏం పని లేకుంటున్నామా? అరే అట్లా కాదురా, మన పవన్ కళ్యాణ్ అంటే మండే అగ్నిగోళం లెక్కరా. అచ్చా అట్లా తినే నువ్వు చంద్రబాబు చేతులు కాలిపోతుండు. వేసేసాడు, బాగా వేసేసాడు. అట్లా కాదురా, పవన్ కళ్యాణ్ వారాహికి డెకరేషన్ చేయాలంటే అదృష్టం ఉండాలి. అన్న అభిమానం ఉన్నది కాబట్టి మేము అమాయకులు లెక్క కనిపిస్తుండొచ్చు, అంతేగాని మేము పిచ్చోళ్ళం కాదన్నా. అన్నా పవన్ ని జనసేన కోసం వారాహి యాత్ర చేయమని అన్న, గల్లీ గల్లీకి జనసేన జెండాలు కడతా నేను, అంతేగాని చంద్రబాబు కోసం ఈ ఎల్లో కండువాలు కట్టమంటే నేను కాదు ఎవ్వడు కట్టాడు. అట్లా కాదురా, పవన్ కళ్యాణ్ ఏ మార్గంలో నడిస్తే మనం కూడా అదే మార్గంలో నడవాలి కదా. అట్లా కాదన్న, పవన్ కళ్యాణ్ మూడు పార్టీలలో కలుసుడు, మూడు దారులలో నడుచుడు, అట్లానే ఆయనకు మూడు అంటే మూడు వస్తుందని, మమ్మల్ని మూడులోకి రమ్మంటే మేము రాం. అరే అట్లా కాదమ్మి. ఊకానా, నీకు అంతగానో ఒప్పుకుంటే ఈ పచ్చకండువాలు కాదు, కాషాయ కండువాలు కూడా తీసుకుపోయి వారాయి కట్టుకో. అంతేగాని మాలాంటి ఆడుకోరు అభిమానులను హర్ట్ చేయకన్నా, ప్లీజ్ ప్లీజ్. అరే పవన్ కళ్యాణ్ అభిమానులు కాదారా మీరు? అట్లా కాదన్న, పవన్ కళ్యాణ్ సినిమాకి పోదామా చెప్పి వస్తా, ఆడియో ఫంక్షన్ పోదామా చెప్పి వస్తా, ఆయన పర్సనల్కి వెళ్తామా చెప్పి వస్తా, అంతేగాని రాజకీయాలకి రమ్మంటే రానన్న. ఇప్పటికే పక్క పార్టీ వాళ్ళు ఇజ్జత్ తీస్తారు. అసలు అతను పోటీ చేస్తాడా? నాకు ముఖ్యమంత్రి అర్హత లేదన్నాడు, నాకు ప్రజలు సహకరించట్లేదన్నాడు, నేను నాకు 175 నియోజకవర్గంలో నుంచునే స్తోమత లేదన్నాడు, అర్హత లేదన్నాడు. మరి ఎందుకు వారాహి ఎక్కువ తిరుగుతున్నావు నువ్వు? వారాహికి కూడా నువ్వు జనసేన పార్టీ తీసి జెండా తీసి తెలుగుదేశం జెండా కట్టేసుకో. ఒకవేళ పవన్ జనసేన కోసం పనిచేస్తాడు అంటే వస్తాం, అంతేగాని ఆ బాబు కోసం పనిచేస్తానంటే నేనేందన్నా, ఏ జన సైనికుడు కూడా రాడు రాడు రాడు. పవన్ బాబు కోసం చేస్తున్న రాజకీయాన్ని చూసి చాలా మంది ఆయన ఫ్యాన్స్ జన సైనికులు ఇట్లనే అనుకుంటున్నారట.